Hello everybody, welcome to Nivas Info. Today topic is 6th class math loni 13th chapter practical geometry lo exercise 5. Question number 1. Construct angle ABC is equal to 60 degrees without using protractor. Protractor use cheyakunda 60 degrees angle anedi draw cheyali. So dan kosam first nenu ikkada oka ray iskuntunanu. Ray iskun tarvata two points ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాను తర్వాత ఇంకొక పాయింట్ తీసుకుంటాను ఇప్పుడు ఇక్కడ చూడండి యాంగిల్ ఏబిసి ఇక్కడ బి అనేది మిడిల్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి అంటే బి నెక్స్ట్ ఇక్కడ ఏ సో ఏబిసి ఇప్పుడు మనము సి అనే ఒక ఆర్మ్ అనేది డ్రా చేయాలి సో అది ఎంత ఉండాలి 60 డిగ్రీస్ సో మనం ఇక్కడ ప్రొట్రాక్టర్ యూజ్ చేయదు కాబట్టి మనం కంపాస్ తీసుకుందాం కంపాస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ మనము ఈ రే పైన టూ పాయింట్స్ తీసుకుందాం ఏబి అని సో ఇక్కడ అది ఎంత లెంత్ ఉందనేది మనకి పాయింట్ కాదు మనకి ప్రాబ్లంలో ఇవ్వలేదు ఇంత మెజర్మెంట్ అనేది సో ఎక్కడైనా సరే ఏబిసి అయితే ఈ రెండింటికి మధ్యన మనం ఎంత తీసుకున్నాం అనేది ఈ కంపాస్ సహాయంతో కరెక్ట్ అంతే లెంత్ తీసుకోండి దాన్ని మెజర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఆ కంపాస్ని అంతే లెంత్గా విడదీయండి ఇప్పుడు విడదీసిన తర్వాత ఆ లెంత్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే సో ఈ ఎడ్జ్ ఈ ఐరన్ ఎడ్జ్ ఉంది కదా అది బి దగ్గరే ఉండాలి ఇక్కడ పెన్సిల్ ఎడ్జ్ అనేది దాని సహాయంతో ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఒక ఆర్క్ గీయాలి ఇక్కడ ఐరన్ ఎడ్జ్ బి దగ్గర ఉండాలి ఈ పెన్సిల్ తోటి మనం ఇక్కడ ఒక ఆర్క్ అనేది డ్రా చేయాలి నెక్స్ట్ దాన్ని రివర్స్లో పెట్టండి ఇప్పుడు ఏ దగ్గర పెట్టండి ఏ దగ్గర పెట్టి మనం ఇంతకుముందు డ్రా చేసిన ఆర్క్ ఉంది కదా ఆ ఆర్క్ని ఇంటర్సెక్ట్ చేయండి ఇప్పుడు ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన దగ్గర ఒక పాయింట్ అనేది తీసుకోండి ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఇక్కడ బీకి దాన్ని కలపండి అంటే ఒక రే అనేది డ్రా చేయండి సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఇది ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీస్ ఉంటుంది సో మీరు ఈ యాంగిల్ డ్రా చేసినప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి వీటి మధ్యన లెంత్ అనేది ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు ఈ లెంత్ తోటి దీన్ని బేస్ చేసుకొని ఒక ఆర్క్ దీన్ని బేస్ చేసుకొని అంటే ఈ రెండు పాయింట్స్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఆర్క్ టూ ఆర్క్ ఇంటర్సెక్ట్ అయ్యేటట్టుగా డ్రా చేయాలి అప్పుడు ఆ యాంగిల్ ఎంత వస్తుంది అంటే 60 డిగ్రీస్ వస్తుంది సో ఇది మీరు గుర్తుంచుకోవాలి అక్కడ ఈ ఆర్క్ డ్రా చేస్తున్నప్పుడు ఈ కంపాస్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి ఆ లెంత్ అనేది నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కన్స్ట్రక్ట్ అన్ యాంగిల్ ఆఫ్ 120 డిగ్రీస్ విత్ యూజింగ్ ప్రొట్రాక్టర్ అండ్ కంపాస్ సేమ్ ఇంతకుముందులాగానే ఇంతకుముందు మనం 60 డిగ్రీస్ యాంగిల్ డ్రా చేసాం ఇప్పుడు 120 డిగ్రీస్ యాంగిల్ అనేది డ్రా చేయాలి సేమ్ మనం ఇంతకుముందు ఫస్ట్ ఈ 120 డిగ్రీస్ డ్రా చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 60 డిగ్రీస్ డ్రా చేయాలి మనం ఇంతకుముందు డ్రా చేసినాం కదా సో దానిలాగానే ఇక్కడ టూ పాయింట్స్ తీసుకుంటున్నాను కంపాస్ సహాయంతో ఈ లెంత్ ఎంత అయితే ఉందో అంత లెంత్ తీసుకున్నాను తీసుకొని ఈ రెండు పాయింట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ టూ యాక్స్ డ్రా చేస్తున్నాను ఈ టూ యాక్స్ ఇంటర్సెక్ట్ టూ యాక్స్ ఇంటర్సెక్ట్ అయిన దగ్గర పాయింట్ తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు 60 డిగ్రీస్ ఇలా డ్రా చేసినా కానీ ఇక్కడ 60 డిగ్రీస్ ఉంటుంది నెక్స్ట్ మనము 120 డిగ్రీస్ డ్రా చేయాలి అంటే మనము ఈ పాయింట్ని ఎలా తీసుకున్నాము ఈ రెండు పాయింట్ని బేస్ చేసుకొని ఆర్క్ అనేది ఇంటర్సెక్ట్ చేసాం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ పాయింట్ని ఈ పాయింట్ని మనం ఇంతకుముందు ఫైండ్అవుట్ చేసిన పాయింట్ని ఈ టూ పాయింట్స్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ టూ యాక్స్ అనేది ఇంటర్సెక్ట్ అయ్యేలాగా ఒక పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో మీజర్మెంట్లో మాత్రం ఎలాంటి డిఫరెంట్ ఉండకూడదు ఇక్కడ ఎంతైతే మీజర్మెంట్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ మీజర్మెంట్ ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ మీజర్మెంట్ ఉండాలి అప్పుడు మాత్రమే యాంగిల్ అనేది కరెక్ట్ వస్తుంది ఏమాత్రం తేడా వచ్చినా యాంగిల్ అనేది డిగ్రీస్ డిఫరెంట్ వస్తుంది సో ఇప్పుడు ప్రొట్రాక్టర్ సారీ కంపాస్ ఈ విధంగా పెట్టుకొని ఐరన్ ఎడ్జ్ ఇక్కడ తీసుకోండి పెన్సిల్ తోటి ఇక్కడ ఒక ఆర్క్ అనేది డ్రా చేయండి నెక్స్ట్ ఐరన్ ఎడ్జ్ ఈ పాయింట్ దగ్గర పెట్టేసేసి మళ్ళీ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యేలాగా ఇంకొక ఆర్క్ డ్రా చేయండి సో ఈ టూ యాక్స్ ఇంటర్సెక్ట్ అయిన దగ్గర ఒక పాయింట్ తీసుకోండి ఈ పాయింట్ని బేస్ చేసుకుని మనం ముందు తీసుకున్న పాయింట్కి రే అనేది డ్రా చేయండి అప్పుడు ఇది ఎంత అవుతుంది అంటే 120 డిగ్రీస్ వస్తుంది సో ఈ లెంత్ విషయంలో ఎక్కడైనా డిఫరెంట్ వస్తే ఇక్కడ డిగ్రీస్ కూడా డిఫరెంట్ వస్తాయి కాబట్టి ఈ పాయింట్కి ఈ పాయింట్కి ఎంత లెంత్ ఉందో ఈ పాయింట్కి ఈ పాయింట్ కూడా అంతే లెంత్ రావాలి ఈ పాయింట్కి ఈ పాయింట్కి సేమ్ లెంత్ రావాలంటే మనకు ఎక్కడ కూడా కంపాస్ అనేది షేక్ అవ్వకూడదు సో ఇక్కడ సైజ్ ఒకసారి తీసుకున్న తర్వాత అది ఎట్టి పరిస్థితుల్లోని షేక్ అవ్వకూడదు సేమ్ యాసిస్గా ఈ రెండింటిని బేస్ చేసుకొని కూడా ఇక్కడ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అప్పుడు ఇది డెఫినెట్లీ 120 డిగ్రీస్ ఉంటుంది మీరు డ్రా చేసి
ప్రొట్రాక్టర్ తీసుకొని ఒకసారి చెక్ చేయండి, ఇంతకుముందు ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి కూడా. అయితే ఇదే యాంగిల్ని మనం ఇంకోలా కూడా డ్రా చేయొచ్చు. అది ఎలా అంటే, మనము 60 డిగ్రీస్ ఇక్కడ ఈ పాయింట్ నుండి ఇక్కడికి రే బేస్ చేస్తే ఇది ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీస్ ఉంటుంది. యాక్చువల్గా ఇది మొత్తం కలిసి 180 డిగ్రీస్. మరి ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు 60 డిగ్రీస్ అయినప్పుడు ఇటు పక్కది మొత్తం 120 డిగ్రీస్ అవుతుంది. సో రే ఇక్కడ డ్రా చేసినా కానీ, సో అవుట్ సైడ్ యాంగిల్ ఇది మనకి 120 డిగ్రీస్ అవుతుంది. అలా అయినా కానీ అలా కూడా డ్రా చేయొచ్చు. ఎలా అంటే సింపుల్, ఇక్కడ ఒక రే డ్రా చేయండి, ఇది చేయకుండా ఇది ఒకటి రే డ్రా చేయండి. ఇప్పుడు అది ఎంత ఉంటుంది, ఇది 160 ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది 120 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ వన్, కన్స్ట్రక్ట్ ద ఫాలోయింగ్ యాంగిల్స్ యూజింగ్ రూలర్ అండ్ కంపాసెస్, ప్రొవైడ్ ద స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇన్ ఈచ్ కేస్. ఇక్కడ కూడా మనం ప్రొట్రాక్టర్ అనేది యూజ్ చేయకూడదు, రూలర్ కంపాస్ మాత్రమే యూజ్ చేసేసి 75 డిగ్రీస్, 15 డిగ్రీస్, 105 డిగ్రీస్ డ్రా చేయాలి. సో దానికోసం ఫస్ట్ మనము 75 డిగ్రీస్ డ్రా చేద్దాం. దానికోసం ఫస్ట్ నేను ఒక లైన్ తీసుకుంటున్నాను. లైన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే ఒక పాయింట్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇదే లైన్ పైన ఇంకొక పాయింట్ కావాలి. మరి ఇక్కడ ఆ పాయింట్కి మనకి లెంత్ అయితే ఇవ్వలేదు, కాబట్టి మనం కంపాస్ సహాయంతో ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎక్కడో ఒక చోట తీసుకోవచ్చు, ఎక్కడో ఒక చోట తీసుకున్నా కానీ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ కంపాస్కి ఆ టూ పాయింట్స్ మధ్యన లెంత్ ఎంత ఉందనేది కంపాస్ సహాయంతో మెజర్మెంట్ తీసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ కంపాస్ తీసుకుంటున్నాను. కంపాస్ తీసుకొని ఇక్కడ ఒక యార్క్ అనేది డ్రా చేస్తున్నాను. సో నేను ఇక్కడ సర్కిల్ డ్రా చేశాను, మీరు యాక్చువల్గా యార్క్ డ్రా చేయండి లేదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు యార్క్ పెద్దగా డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో తెలియదు, బట్ నేనైతే ఒక యార్క్ అనేది డ్రా చేశాను. సో ఇప్పుడు కంపాస్ని షేక్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ లెంత్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనము ఈ షేప్ డ్రా చేసినామంటే నెక్స్ట్ అది మోస్ట్ ఇంపార్టెంట్, అక్కడ షేక్ అవ్వకూడదు. సో ఇక్కడ నెక్స్ట్ నేను ఇక్కడ పాయింట్ తీసుకుంటున్నాను. పాయింట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తాను, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే కంపాస్ని ఈ విధంగా పెడుతున్నాను. ఓకే, ఐరన్ ఎడ్జ్ అనేది ఇక్కడ ఈ తర్వాత తీసుకున్న పాయింట్ దగ్గర పెట్టేసి ఇక్కడ పెన్సిల్ సహాయంతో ఇక్కడ ఇంతకుముందు మనం డ్రా చేసిన యార్క్ని ఇంటర్సెక్ట్ చేసేలా ఇంకొక యార్క్ డ్రా చేస్తున్నాం. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది, ఇక్కడ ఈ యార్క్ అనేది ఆల్రెడీ ముందే చేసినాం. దీ యార్క్ ఎలా డ్రా చేస్తాము, ఈ పాయింట్ బేస్ చేసుకొని చేసినాం. సో నేను డైరెక్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు చేశాను అనమాట, అంటే ఇక్కడ యార్క్ ఇక్కడ యార్క్ అది అన్నింటికి కంబైన్డ్గా ఫస్ట్ యార్క్ డ్రా చేశాను. నెక్స్ట్ ఆ యార్క్ని ఈ పాయింట్ని బేస్ చేసుకుని సేమ్ లెంత్ తోటి ఇంటర్సెక్ట్ చేసిన అప్పుడు ఇక్కడ ఇది ఎంత అవుతుంది అంటే 60 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి రే డ్రా చేసిన, ఇక్కడ నుంచి ఇక్కడికి రే డ్రా చేసిన అని యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీస్ ఉంటుంది. కానీ మనం ఫైండ్ అవుట్ చేసేది ఎంత, 75. కాబట్టి నెక్స్ట్ ఇది 60నే కాబట్టి ఇంకా ఇక్కడ ఉంటుంది, కాబట్టి మళ్ళీ నేను కంపాస్ని మళ్ళీ ఈ విధంగా పెట్టుకుంటున్నాను. అంటే ఇక్కడ ఐరన్ ఎడ్జ్ ఈ పాయింట్ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఈ పెన్సిల్ తోటి ఇక్కడ మళ్ళీ ఇంకొక యార్క్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ ఒక పాయింట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ రే డ్రా చేస్తే ఇక్కడ ఎంత అవుతుంది, ఇది 120 అవుతుంది. ఇక్కడ నుంచి డ్రా చేస్తే 60 అవుతుంది. మనకి 60 అవసరం లేదు, 120 అవసరం లేదు, మనకు కావాల్సింది ఎంత, 75. 75 అనేది ఎక్కడ ఉంటుంది, ఈ రెండింటి మధ్యన ఉంటుంది, కాబట్టి దీన్ని బైసెక్టర్ చేద్దాం. మరి ఇది 120, ఇది 60, దీన్ని బైసెక్ట్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 90 వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ మనము 90 డిగ్రీస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 90 డిగ్రీస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం దీన్ని బేస్ చేసుకోవద్దు, ఈ టూ పాయింట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ టూ యాక్స్ ఇంటర్సెక్ట్ అయ్యేలాగా డ్రా చేయాలి. సో నేను కంపాస్ని ఈ విధంగా పెట్టుకుంటున్నాను, పెట్టుకొని ఇక్కడ ఒక యార్క్ డ్రా చేశాను. నెక్స్ట్ మళ్ళీ కంపాస్ని ఈ విధంగా పెట్టుకొని దీన్ని ఇంటర్సెక్ట్ చేస్తున్నాను. సో ఇంటర్సెక్ట్ అయిన కదా ఇక్కడ పాయింట్ తీసుకుంటున్నాను, రైట్. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు రే డ్రా చేస్తే ఇది ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. కానీ మనకి ఇది కూడా అవసరం లేదు, మనకి 75 కావాలి. కాబట్టి 75 అనేది ఎక్కడ ఉంటుంది, ఇది 90. ఫస్ట్ మీరు ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి ఇక్కడ, ఎందుకంటే ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనము నెక్స్ట్ యార్క్ డ్రా చేయకూడదు, అప్పుడు యాంగిల్ డిఫరెంట్ వస్తుంది. మనము దీన్ని చేసుకొని ఇక్కడ సేమ్ లెంత్ కాబట్టి ఇక్కడే మనము పాయింట్ తీసుకోవాలి. కాబట్టి మీరు స్కేల్ పెట్టి రూలర్ ఇక్కడ పెట్టేసేసేసి ఇక్కడ పాయింట్ తీసుకోండి, రైట్. ఇది 90 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్, ఇది 120 డిగ్రీస్. 90 డిగ్రీస్, 60 డిగ్రీస్, వీటి మధ్యనే 75 ఉంటుంది, 90 60. సో దీన్ని బైసెక్టార్ చేస్తే మనకి 75 వస్తుంది. మరి బైసెక్టార్ చేయాలంటే మనము బేస్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఈ 90 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మళ్ళీ మనం ఇంటర్సెక్ట్ అయ్యేలాగా టూ యాక్స్ అనేది డ్రా చేద్దాం.
సో నేను కంపాస్ ఈ విధంగా తీసుకున్నాను ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేసినాను నెక్స్ట్ కంపాస్ ఇక్కడ పెట్టుకున్నాను దీన్ని ఇంటర్సెక్ట్ చేశాను ఇప్పుడు మనకి టూ ఇంటర్సెక్ట్ అయిన దగ్గర ఒక పాయింట్ తీసుకున్నాను ఈ పాయింట్ని బేస్ చేసుకుని దీనికి రే డ్రా చేయండి సో ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది అంటే 75 ఉంటుంది సో మీరు అంత కావాలంటే ప్రొటెక్టర్ తీసుకొని ఇప్పుడు మెజర్మెంట్ అనేది చేయొచ్చు సో 75 డిగ్రీస్ డ్రా చేయడం ఇది సో దీనికి సంబంధించిన స్టెప్స్ అనేది మీరు వీడియో ఒకసారి పాజ్ చేసి ఈ స్టెప్స్ అనేది రాసుకోండి నెక్స్ట్ మనం డ్రా చేయాల్సింది 15 డిగ్రీస్ సేమ్ ఇంతకుముందు లాగానే ఫస్ట్ నేను ఒక రే తీసుకుంటున్నాను ఒక రే తీసుకుని ఒక పాయింట్ తీసుకున్నాను ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఒక ఆర్క్ ఓకే ఒక లెంత్ తోటి ఒక ఆర్క్ అనేది డ్రా చేశాను ఆ లెంత్ ఇక్కడ మనకి ఎంత తీసుకున్నాం అనేది అవసరం లేదు సో మీరు ఎంతైనా తీసుకోండి ఎంత తీసుకొని డ్రా చేసినా కానీ తర్వాత కంపాస్ ఎక్కవద్దు మనం ఫస్ట్ ఎంత అయితే లెంత్ తీసుకున్నామో అంతే లెంత్ తోటి ఉండాలి నేను నెక్స్ట్ కంపాస్ లెంత్ ఎక్కడ తగ్గించుతానని నేను నెక్స్ట్ చెప్తాను సో కంపాస్ మాత్రం ఇప్పుడు మీరు తగ్గించొద్దు సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి నెక్స్ట్ కంపాస్ని ఈ పాయింట్ దగ్గర పెట్టుకోండి పెన్సిల్ సాయంతో ఇక్కడక్కడ ఆర్క్ అనేది ఇంటర్సెక్ట్ చేయండి ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి సో ఇదంతా మనం ఇంతకుముందు చేసినాం సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రే డ్రా చేసిన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రే డ్రా చేసిన యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీస్ ఉంటుంది సో ఇది 60 డిగ్రీస్ మనకు కావాల్సింది ఎంత 15 కాబట్టి 15 అనేది వీటి లోపలనే ఉంటుంది కాబట్టి 60ని మళ్ళీ ఇంటర్సెక్ట్ చేద్దాం 30 వస్తుంది మళ్ళీ 30ని మళ్ళీ ఇంటర్సెక్ట్ చేద్దాం బైసెక్టార్ చేద్దాం అప్పుడు మనకి 15 వస్తుంది కాబట్టి నెక్స్ట్ దీన్ని బైసెక్టార్ చేయాలంటే ఇది 60 డిగ్రీస్ కాబట్టి దీన్ని బైసెక్టార్ చేయాలంటే ఈ టూ పాయింట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ టూ ఆర్క్స్ డ్రా చేయాలి రెండు ఇంటర్సెక్ట్ అయ్యేలాగా కాబట్టి నేను కంపాస్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేశాను మళ్ళీ కంపాస్ని ఇక్కడ పెట్టుకొని ఈ ఆర్క్ని ఇంటర్సెక్ట్ చేశాను ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో అక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కలిపినట్టయితే మనకి 30 డిగ్రీస్ వస్తుంది కానీ మనకు 30 డిగ్రీస్ కాదు 15 డిగ్రీస్ కావాలి కాబట్టి మీరు మళ్ళీ ఒక పాయింట్ ఇక్కడ తీసుకోండి రూలర్ ఇక్కడ పెట్టేసేసి రూలర్ సహాయంతో దీనిపైన పాయింట్ తీసుకోండి దీన్ని బేస్ చేసుకొని మనము యాంగిల్ డ్రా చేస్తే రాంగ్ యాంగిల్ వస్తుంది మనము దీన్ని బేస్ చేసుకొని దీన్ని ఫైండ్అవుట్ చేసాం కాబట్టి మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని మనం ఇంకొక దీన్ని బైసెక్టర్ చేయాలి కాబట్టి ఇక్కడ పాయింట్ తీసుకోండి అది రూలర్ సహాయంతో ఇప్పుడు ఈ టూ పాయింట్స్ని బేస్ చేసుకొని మళ్ళీ టూ ఆర్క్స్ ఇంటర్సెక్ట్ అయ్యేలాగా డ్రా చేయండి సో కంపాస్ని ఈ విధంగా పెట్టండి పాయింట్ పైన ఇక్కడ ఆర్క్ డ్రా చేయండి నెక్స్ట్ మళ్ళీ కంపాస్ని ఇక్కడ పెట్టండి ఇంటర్సెక్ట్ అయ్యేలాగా ఆర్క్ డ్రా చేయండి సో రెండు ఇంటర్సెక్ట్ అయినాయి కదా ఇక్కడ పాయింట్ తీసుకోండి దీన్ని బేస్ చేసుకొని రే అనేది డ్రా చేయండి ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది అంటే 15 డిగ్రీస్ ఉంటుంది సో దీనికి సంబంధించిన స్టెప్స్ నెక్స్ట్ థర్డ్ వన్ 105 డిగ్రీస్ సో దీనికోసం కూడా యాక్సిస్గా నేను ఒక లైన్ తీసుకున్నాను లైన్ పైన ఒక పాయింట్ తీసుకున్నాను కంపాస్ తీసుకొని కొంత లెంత్తో ఒక బిగ్ ఆర్క్ అనేది డ్రా చేశాను సో ఆర్క్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను ఈ టూ పాయింట్స్ని బేస్ చేసుకొని సో కంపాస్ని ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ ఇంతకుముందు మనం డ్రా చేసుకున్న బిగ్ ఆర్క్ని ఇంటర్సెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ ఇంటర్సెక్ట్ ఎక్కడైతే అయిందో అక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను ఇదంతా మనం ఇంతకుముందు చేసిందే సో ఇది ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీస్ ఉంటుంది మనకి 105 కావాలి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇంకొక 60 డిగ్రీస్ అనేది దీన్ని డ్రా చేద్దాం సో కంపాస్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తున్నాను అక్కడ పాయింట్ ఏర్పడుతుంది సో ఇది ఎంత అంటే 120 మనకు 120 కాదు 60 కాదు మనది ఎంత 105 మరి 105 అనేది ఎక్కడ ఉంటుంది సో ఈ 120 అండ్ 60కి మధ్యన ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇప్పుడు ఈ 120ని 60ని మనం బైసెక్టార్ చేద్దాం 90 వస్తుంది మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేయాలి ఆ 90ని 120ని మళ్ళీ బైసెక్టార్ చేయాలి అప్పుడు 105 వస్తుంది సో కాబట్టి మనం ఇప్పుడు 90 డిగ్రీస్ని డ్రా చేద్దాం ఈ టూ పాయింట్స్ని బేస్ చేసుకొని కంపాస్ని ఈ విధంగా పెట్టుకొని ఒక ఆర్క్ నెక్స్ట్ కంపాస్ని ఇక్కడ పెట్టుకొని ఆ ఆర్క్ని ఇంటర్సెక్ట్ చేద్దాం ఆ ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్లో పాయింట్ తీసుకొని రూలర్ సహాయంతో ఇక్కడ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం నెక్స్ట్ ఈ టూ పాయింట్స్ని ఎందుకంటే ఇది 90 డిగ్రీస్ ఇది 120 డిగ్రీస్ ఇది 60 డిగ్రీస్ మనకి 105 కావాలంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ టూ పాయింట్స్ని బేస్ చేసుకొని
మళ్ళీ కంపాస్ ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఒక ఆర్క్ మళ్ళీ ఈ కంపాస్ ఈ విధంగా పెట్టుకొని దీని ఇంటర్సెక్ట్ ఇప్పుడు రెండు ఇంటర్సెక్ట్ అయినాయి కదా ఇక్కడ పాయింట్ తీసుకోండి ఓకే ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఇక్కడికి రీడ్రా చేయండి సో అప్పుడు ఇది ఎంత అవుతుంది అంటే 105 degrees అవుతుంది నెక్స్ట్ దీనికి సంబంధించిన స్టెప్స్ ఇంతకుముందు మనం 90 degrees వరకు సేమ్ రాసుకోండి అక్కడ నుంచి కంటిన్యూ రాసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ 4th one డ్రా ద యాంగిల్స్ గివెన్ ఇన్ క్వశ్చన్ 3 యూజింగ్ ఏ ప్రొట్రాక్టర్ మనం ఇంతకుముందు డ్రా చేసిన డిగ్రీసే యాంగిల్సే ప్రొట్రాక్టర్ యూజ్ చేసి డ్రా చేయాలి సో ఇది మీకు చాలా ఈజీ కాబట్టి నేను అన్నింటిని నేను కలిపి నేను కంబైన్గా చూపిస్తాను మీరు వేరు వేరుగా చేయండి సింపుల్ ఫస్ట్ ఒక లైన్ తీసుకోండి దానిపైన ఒక పాయింట్ తీసుకోండి నెక్స్ట్ ప్రొట్రాక్టర్ తీసుకోండి ప్రొట్రాక్టర్ని కరెక్ట్గా ఉంచండి మనం ఫస్ట్ డ్రా చేసింది ఎంత 75 ఇక్కడ 75 ఎక్కడ ఉంది 70 ఇక్కడ 75 పాయింట్ తీసుకోండి లైన్ డ్రా చేయండి సో ఇది ఎంత ఉంటుంది 75 నెక్స్ట్ నేను ఇక్కడ కంబైన్గా చూపిస్తున్నాను నెక్స్ట్ మీరు సపరేట్ సపరేట్ చేయండి నెక్స్ట్ మనకు కావాల్సింది 15 ఇక్కడ ఉంది లైన్ డ్రా చేయండి ఇది 15 అవుతుంది నెక్స్ట్ 105 ఇక్కడ 100 ఇక్కడ 105 సో లైన్ డ్రా చేయండి సో ఇది టోటల్గా 105 వీటిని నేను 3 యాంగిల్స్ని ఒకే దగ్గర డ్రా చేస్తాను మీరు మాత్రం కంపల్సరీ వేరు వేరుగా చేయండి ఇలా చేయకూడదు జస్ట్ ఇది చాలా ఈజీ కాబట్టి మీకు అర్థం అవ్వడం కోసం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే నెక్స్ట్ 5th question ఈ ఎక్సర్సైజ్లో ఇదే కొంచెం హార్డ్ కాదు జస్ట్ చిన్న లాజిక్ సో క్వశ్చన్ ఏంటంటే కన్స్ట్రక్ట్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 50 degrees అండ్ దెన్ డ్రా అనదర్ యాంగిల్ ఎక్స్వైజెడ్ ఈక్వల్ టు ఏబిసి వితౌట్ యూజింగ్ ప్రొట్రాక్టర్ అంటే ఇక్కడ ఎక్స్వైజెడ్ని ప్రొట్రాక్టర్ యూజ్ చేయకుండా డ్రా చేయాలి ఇక్కడ ఏబిసిని ఇక్కడ ఏం కండిషన్స్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్రొట్రాక్టర్ యూజ్ చేసేసి ఏబిసి యాంగిల్ 50 degrees డ్రా చేద్దాం సో దానికోసం సింపుల్గా నేను ఒక రే డ్రా చేసుకున్నాను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను ప్రొట్రాక్టర్ పెట్టేసేసి 50 degrees ఇక్కడ చూడండి 50 ఇక్కడ ఉంది సో ఇది చాలా సింపుల్ ఇది ఎంత అంటే 50 degrees దీన్ని మనము ప్రొట్రాక్టర్ యూజ్ చేయకుండా డ్రా చేయాలి అది ఏంటంటే ఎక్స్వైజెడ్ ఇక్కడ ఏబిసిఎన్ ఏం చూడండి ఇక్కడ యాంగిల్ కూడా రాయండి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్వైజెడ్ వితౌట్ ప్రొట్రాక్టర్ మనం డ్రా చేయాలి మనం ఇంతకుముందు డ్రా చేసినాం అందులో ఏం ఎలా డ్రా చేసామంటే 60 degrees 90 degrees 120 degrees 30 degrees అంటే 60ని బైసెక్టార్ లేదా 120ని బైసెక్టార్ అలా డ్రా చేస్తాం మరి ఇక్కడ 50ని మరి దేని బైసెక్టార్ చేస్తే 50 degrees వస్తుంది ఇక్కడ బైసెక్టార్ అనేది యూజ్ చేయకూడదు దీంట్లో ఉన్న సింపుల్ లాజిక్ ఏంటనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఒక లైన్ తీసుకోండి ఆ లైన్ పైన ఒక పాయింట్ తీసుకోండి పాయింట్ తీసుకుంటారా మీరు నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే స్కేల్ అండ్ కంపాస్ రెండు తీసుకోండి ఓకే తీసుకున్న తర్వాత ఇక్కడ 6 సెంటీమీటర్స్ లెంత్ తోటి కంపాస్ని 6 సెంటీమీటర్స్ లెంత్ తీసుకోండి రూలర్ పైన కంపాస్ నుంచి 6 సెంటీమీటర్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ 6 సెంటీమీటర్స్ తీసుకున్నారు కదా తీసుకున్న తర్వాత ఐరన్ ఎడ్జ్ని ఇక్కడ పెట్టండి ఐరన్ ఎడ్జ్ని ఇక్కడ పెట్టి పెన్సిల్ సహాయంతో ఈ లైన్ని ఇంటర్సెక్ట్ చేయండి ఇంటర్సెక్ట్ చేసిన తర్వాత ఒక పాయింట్ తీసుకోండి అంటే ఇక్కడ ఈ పాయింట్కి మధ్యన డిస్టెన్స్ ఎంత 6 సెంటీమీటర్స్ నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ కంపాస్ని ఈ విధంగా పెట్టుకోండి సో ఇప్పుడు ఇది లెంత్ ఎంత ఉంది 6 సెంటీమీటర్సే ఉంది ఇక్కడ 6 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ డ్రా చేసినాం ఇక్కడ కూడా 6 సెంటీమీటర్స్తో ఇంకొక ఆర్క్ డ్రా చేయండి రైట్ సో ఈ రెండింటి మధ్యన లెంత్ ఎంత అంటే 6 సెంటీమీటర్స్ నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ కంపాస్ లెంత్ని తగ్గించండి ఎంత తగ్గిస్తారు మనం డ్రా చేయాల్సింది 50 కాబట్టి 5 సెంటీమీటర్స్ దీన్ని 6 తీసుకున్నాం మనం ఇప్పుడు 5 తీసుకుంటున్నాం ఓకే 50 degrees డ్రా చేయాలి కాబట్టి 5 డిగ్రీస్ లెంత్ తీసుకొని మీరు కంపాస్ని ఇక్కడ పెట్టండి ఐరన్ ఎడ్జ్ మనం ఇంతకుముందు ఇక్కడ పెట్టినాం ఇప్పుడు ఇక్కడ పెట్టండి ఓకే ఇక్కడ పెట్టి ఈ ఆర్క్ని ఇంటర్సెక్ట్ చేయండి ఇంటర్సెక్ట్ చేస్తే రెండు ఇంటర్సెక్ట్ అయిన అక్కడ పాయింట్ తీసుకోండి మీరు ఒకసారి రూలర్ పెట్టి చెక్ చేయండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు 6 సెంటీమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడికి కూడా 6 సెంటీమీటర్సే ఉంటుంది కానీ ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎంత అంటే 5 సెంటీమీటర్స్ ఉంటుంది
అలా ఉన్నప్పుడే అది 50 డిగ్రీస్ వస్తుంది, లేకపోతే రాదు. అలా రాలేదు అంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేశారు అని అర్థం. సో ఇప్పుడు ఈ లైన్స్ని కలపండి. ఇది ఎంత ఉంటుంది అంటే 50 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం చేసింది ఏంటి అంటే ఇక్కడ 50 డిగ్రీస్ కాబట్టి ఈజీగా ఇది 6 సెంటీమీటర్స్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 5 సెంటీమీటర్స్. ఇన్ కేస్ 40 డిగ్రీస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 సెంటీమీటర్స్. ఇది మాత్రం సేమ్, ఇక్కడ ఎంత తీసుకుంటున్నామో ఇది కూడా అంతే, కానీ ఇది మాత్రము 40 అంటే 4 తీసుకోవాలి, 30 అంటే 3 తీసుకోవాలి. ఇన్ కేస్ మనకి ఇక్కడ 3 సెంటీమీటర్స్ తీసుకున్నాం అనుకోండి, నేను ఇక్కడ 6 తీసుకున్నా కాబట్టి ఇక్కడ 5 తీసుకున్నా. ఇన్ కేస్ ఇక్కడ 3 సెంటీమీటర్స్ తీసుకుంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి? 2.5. సో ఈ రేషియోని అనేది మీరు మిస్ అవ్వదు. ఆ రేషియో ప్రకారం డ్రా చేస్తే ఏ యాంగిల్ అయినా చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. మనం ఇంతకుముందు యాంగిల్స్ డ్రా చేసినాం, 105 డిగ్రీస్, 15 డిగ్రీస్, చాలా స్టెప్స్ చేసినాం దాంట్లో, లెంతీ ప్రాసెస్. సో ఇక్కడ సింపుల్ లాజిక్, ఇక్కడ 15 డిగ్రీస్ డ్రా చేయాలనుకోండి 1.5. ఓకే, ఇక్కడ 5 తీసుకున్నాం కదా, ఇక్కడ ఎంత తీసుకుంటాం? 1.5. 1.5 తీసుకొని డ్రా చేయొచ్చు, చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్, 6th వన్, ఈజీ క్వశ్చన్. కన్స్ట్రక్ట్ యాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ బై సెక్టేట్. మీజర్ ఈ షాప్ బై యూజింగ్ ఎ ప్రొట్రాక్టర్. ఈ 60 డిగ్రీస్ అనేది ఇదే ఎక్సర్సైజ్లో మనం చాలాసార్లు డ్రా చేస్తాం, సింపుల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. సో సింపుల్గా డ్రా చేద్దాం. సో నేను ఇక్కడ పాయింట్ తీసుకుంటాను, బైసెక్టర్ చేస్తున్నాను, ఇక్కడ పాయింట్ తీసుకుంటున్నాను, ఈ పాయింట్ బేస్ చేసుకుని మళ్ళీ ఇక్కడ 60 డిగ్రీస్ డ్రా చేస్తున్నాను. సో ఇది 60 డిగ్రీస్. ఇప్పుడు దీన్ని బైసెక్ట్ చేయాలి. బైసెక్ట్ చేయాలంటే ఈ పాయింట్ని ఈ పాయింట్ని బేస్ చేసుకోవాలి, ఈ పాయింట్ని ఈ పాయింట్ బేస్ చేసుకొని కంపాస్ అంటూ ఇక్కడ 2 యాక్స్ ఇంటర్సెక్ట్ అయ్యేలాగా డ్రా చేయాలి. సో కంపాస్ని ఈ విధంగా పెట్టాను, ఇక్కడ యార్క్ డ్రా చేశాను, నెక్స్ట్ కంపాస్ని ఇక్కడ పెట్టాను, ఈ యార్క్ని ఇంటర్సెక్ట్ చేశాను, ఇక్కడ పాయింట్ ఏర్పడింది కదా, ఇక్కడ పాయింట్ తీసుకున్నాను, ఈ పాయింట్ని ఈ పాయింట్కి ఒక రే డ్రా చేశాను. సో అప్పుడు ఇది 30 డిగ్రీస్, నెక్స్ట్ ఇది కూడా 30 డిగ్రీస్. ఇప్పుడు మనం ప్రొట్రాక్టర్ తీసుకొని చెక్ చేస్తే కంపల్సరీ 30 డిగ్రీస్ ఉంటుంది. ఇన్ కేస్ అలా ఉండలేదు అంటే మనం ఎక్కడో ఒక చోట మిస్టేక్ చేశాం, కంపాస్తో డ్రా చేసినప్పుడు అది ఎక్కడో షేక్ అయిందని అర్థం. సో నెక్స్ట్ వీడియో కోసం ఈ వీడియో చివరిలో వచ్చే థంబ్నైల్ని సెలెక్షన్ చేసుకోండి, లేదా మీకు ఇంకా మీ క్లాస్కి సంబంధించిన చాలా వీడియోస్ వాచ్ చేయడానికి ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది, ఆ ఛానల్ నేమ్ క్లిక్ చేసి నా ఛానల్లోకి ఎంటర్ అవ్వచ్చు. మీకు అక్కడ ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు క్రింద కొన్ని ప్లేలిస్ట్లు డిస్ప్లే అవుతాయి, అందులోంచి మీ క్లాస్ని సెలెక్షన్ చేసుకుంటే మీ క్లాస్కు సంబంధించిన టోటల్ వీడియోస్ ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి. లేదా ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి, అందులో నేను కొన్ని లింక్స్ ఇవ్వడం జరిగింది. లేదా ఈ వీడియో పైన ఎక్కడైనా ట్యాప్ చేయండి, ఈ వీడియోకి రిలేటెడ్గా ఉన్న కొన్ని వీడియోస్ అనేది క్రింద డిస్ప్లే అవుతాయి, అందులోంచి కూడా మీరు వీడియోని అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.